So hello friends, welcome back to another brand new video. Friends, manam ee roju video lo top most comparison video aithe cheddam. Andulo first ma apply chesi Oneplus 9R 5G and secondary mobile chusukunnataithe manaku Vivo nunchi Vivo X60 5G anamata. Ee rendu mobile chusukunnataithe manaku inchuminchu same price tho aithe vastayi. Akkada Vivo chusukunnataithe 37,990 rupees aithe untundi and Oneplus 9R chusukunnataithe 39,399 rupees aithe untundi. Rendu mobiles ki manaku 2000 rupees difference aithe undanamata. Kaapothe chaala mandi aithe confuse ayipothunnaru camera kosam ఏ మొబైల్ తీసుకోవాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం ఏ మొబైల్ తీసుకోవాలని. సో అఫ్ కోర్స్ రెండింటిలో మనకు సేమ్ స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్ యూజ్ చేయడం అయితే జరిగింది. అయినప్పటికీ దీంట్లో మీకు అంటే క్లీన్ అండ్ గ్రీన్ ఎక్స్పీరియన్స్ ఏ మొబైల్లో ఉంటుంది, ఏ మొబైల్ తీసుకుంటే నష్టపోకుండా ఉంటాం అనేది ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఎప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే దీని యొక్క డిజైన్ నుంచి అయితే మాట్లాడుకుందాం. డిజైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఐదర్ వన్ప్లస్ ఆర్ చూసినా అంటే వన్ప్లస్ 9R చూసినా ఆరు వివో X60 5G చూసినా మనకు రెండు వచ్చేసి చాలా అట్రాక్టివ్ డిజైన్తో అయితే కనిపిస్తున్నాయి. డిజైన్ పరంగా మాత్రం మీకు ఎటువంటి లోటుపాటు అయితే ఉండదు అనమాట. రెండింటికి వచ్చేసి మీకు పంచ్ హోల్ ఈ యొక్క కెమెరా సిస్టమ్తో రావడం అయితే జరిగింది. సో రెండు వచ్చేసి మీకు డిజైన్ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. డిజైన్ పరంగా మనం పెద్దగా జడ్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. రెండు వచ్చేసి మనకు చాలా అవసరం డిజైన్తో రావడం అయితే జరిగింది. సో ముందుగా మనం మొబైల్ థిక్నెస్ ఏంటి, మొబైల్ వెయిట్ ఏంటి అండ్ బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ వాడారా లేకపోతే గ్లాస్ వాడారా దేని గురించి అయితే తెలుసుకుందాం. వన్ప్లస్ 9R నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తాను, వివో నుంచి వివో X60 5G అయితే ఉందో నేను రైట్ సైడ్ అయితే చూపిస్తాను. వన్ప్లస్ 9R చూసుకున్నట్టయితే 8.4mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది అండ్ 189 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు గ్లాస్ బాడీతో అల్యూమినియం ఫ్రేమ్తో రావడం అయితే జరిగింది. అండ్ వివో X60 5G చూసుకున్నట్టయితే 7.4mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది అండ్ 176 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది మీకు గ్లాస్ బాడీతో అలాగే చుట్టూ ఫ్రేమ్ ఏదైతే ఉందో మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు ఇక్కడ బెల్ట్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే వన్ప్లస్ 9R అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇచ్చిన చుట్టూ ఫ్రేమ్ చూసుకున్నట్టయితే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు. హవెవర్ వివో X60లో మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరిగింది. రెండు వచ్చేసి మీకు చాలా లైట్ మొబైల్సే, కాకపోతే మీకు కొంచెం స్లిమ్ మొబైల్ కావాలనిపిస్తే డెఫినెట్గా వివో X60 అని అయితే విన్ అవుతుంది ఓ టు కంపేర్ విత్ వన్ప్లస్ 9R. సో నాకు చెప్తే పెద్దగా మరీ అంత స్లిమ్గా కూడా ఉండదులేండి. కొంచెం స్లిమ్గా కావాలంటే మాత్రం డెఫినెట్గా వన్ప్లస్ 9R కంటే స్లిమ్గా మాత్రం మనకు వివో X60 అయితే అవుతుంది. మరి కంప్లీట్ కాదు, మీ పైన డిపెండ్ ఉంటుంది కాబట్టి నేనైతే స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బిల్ట్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే డెఫినెట్గా మనకు వన్ప్లస్ 9R విన్ అయ్యి అయితే తీరుతుంది అనమాట. అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిస్ప్లే గురించి. ఇక్కడ వన్ప్లస్ 9R ఏదైతే ఉందో మనకు 6.55 inch తర్వాత వచ్చిన ఫుల్ హెచ్ఏ ప్లస్ ఫ్లూయిడ్ అమోల్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఎగ్జాక్ట్గా వివో X60 కూడా మీకు ఇంచుమించు 6.56 inch తర్వాత వచ్చిన ఫుల్ హెచ్ఏ ప్లస్ సూపర్ అమోల్ డిస్ప్లే, ఇందులో కూడా మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. రెండు వచ్చేసి మీకు అద్దరిపోయే డిస్ప్లేస్, రెండిట్లో మీకు డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ ఉండదు. అండ్ రెండిట్లో మీకు HDR10+ సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ ప్రొటెక్షన్ కోసం రెండింటిలో మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ వన్ప్లస్ 9R లో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారు, వివోలో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట. పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. రెండు వచ్చేసి మీకు చాలా స్ట్రాంగ్ డిస్ప్లేసే, పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అనమాట. మీరు అంటే తెలియకుండా కింద పడేసుకున్నా కూడా మీకు అంత తొందరగా పగిలిపోయే ఛాన్సెస్ అయితే ఏమీ ఉండదు. అండ్ వన్ప్లస్ 9R లో మీకు అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రెండు మొబైల్స్లో మీకు ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. రెండు వచ్చేసి మీకు చాలా ఫాస్ట్గా అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే రెండు డిస్ప్లేస్ వచ్చేసి మీకు టాప్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. రెండింటిలో మీకు ఏ చిన్న మొబైల్ మీకు నెగిటివ్ డిసడ్వాంటేజ్ అయితే అంటే నెగిటివ్ డిసడ్వాంటేజ్ అయితే ఏమీ ఉండదు. సో డిస్ప్లే పరంగా మనకు రెండు మొబైల్స్ విన్ అయినాయనే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత మనం మోస్ట్ హైలైట్ ఏమంటే దీని యొక్క కెమెరాస్ అనమాట. మరి ఈ యొక్క రెండు మొబైల్స్లో కెమెరా పరంగా ఏది విన్ అవుతుందో నేను ఇప్పుడైతే స్పెసిఫికల్గా అయితే చెప్తాను. ముందుగా మనకు వన్ప్లస్ 9R ఏదైతే ఉందో ఇది మీకు 48MP తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. హవెవర్ వివో X60 చూసినట్టయితే మీకు 48MP వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది అనమాట. ముందుగా నేను బ్యాక్ సైడ్ కెమెరా గురించి చెప్పి ఆ తర్వాత ఫ్రంట్ కెమెరా విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు ఇక్కడ వివోలో చూసినట్టయితే టెలిఫోటో లెన్స్ కోసం సపరేట్గా కెమెరా లెన్స్ అయితే ఇచ్చారు 13MP. హవెవర్ ఆ యొక్క టెలిఫోటో లెన్స్ చూసినట్టయితే వన్ప్లస్ 9R లో అయితే మిస్ చేశారు. మీరు మేజర్గా ఎక్కువ జూమింగ్ చేసి ఆ ఫోటోలు తీసేవాళ్ళు కానివ్వండి, ఎక్కువ జూమింగ్ చేసి వీడియోలు తీసేవాళ్ళు కానివ్వండి, సో అలాంటి వాళ్ళకైతే వివో X60 అయితే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు టెలిఫోటో లెన్స్ మిస్ చేశారు కాబట్టి వన్ప్లస్ 9R లో మీకు ఎటువంటి జూమింగ్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట స్పెసిఫికల్గా చేసినట్టయితే. అండ్ దీంట్లో మీకు 48MP వన్ప్లస్ 9R లో మెయిన్గా ఏదైతే ఉందో F1.7 అపాచర్తో అయితే వస్తుంది అండ్ 16MP ఆటో వడడం కోసం ఇచ్చారు అండ్ 5MP మ్యాక్రో 2MP డెప్త్ సెన్సర్తో అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో మీకు
రెండిట్లో ఓఐఎస్ అలాగే ఈఐఎస్ ఉండటం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా మీరు తీసినప్పుడు ఉండేంత షేకినెస్ అవుట్పుట్ వీడియోలో అయితే అస్సలు ఉండదు అనమాట. డెఫినెట్గా మీకు చాలా స్టేబుల్ వీడియో అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ హౌఎవర్ వివో x60లో చూసినట్టయితే మీకు 48 MP f1.8 అపాచర్తో అయితే వస్తుంది, 13 MP టెలిఫోటో లెన్స్ కోసం, అండ్ మిగతా 13 MP వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. దీంట్లో మీకు మ్యాక్రో కోసం, డెప్త్ కోసం ఎటువంటి సెన్సార్స్ అయితే ఉండవన్నమాట. అండ్ రెండు మొబైల్స్లో మీరు అప్ టు 4K 30 అలాగే 60 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో రెండు వచ్చేసి కెమెరా పరంగా బాగానే ఉంటాయి, కాకపోతే నా యొక్క పిక్ మాత్రం డెఫినెట్గా నేను వివో నుంచి వివో x60 అయితే పిక్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో మీరు జూమ్ కూడా చేయొచ్చు, మీకు స్పెసిఫికల్గా అప్ టు 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి కెమెరా సిస్టమ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ఈ యొక్క వివో x60లో మీకు జిస్ కెమెరా సిస్టమ్ అయితే ఇచ్చారు. ఇది సపరేట్గా మనకు OnePlus 9 Pro కి హ్యాజిల్ బ్లడ్ కెమెరా సిస్టమ్ ఎలా ఇచ్చారో వివో x60లో కూడా అలాగే మనకు జిస్ కెమెరా సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. మీకు ట్రూ టు రియల్ లైఫ్ కలర్స్ కావాలంటే ఖచ్చితంగా వివో x60 అనేది మీకు కెమెరా పరంగా అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ విన్నింగ్ చూసినట్టయితే డెఫినెట్గా మనకు వివో x60 అనే చెప్పుకోవచ్చు, ఓ టు కంపేర్ విత్ OnePlus 9R. అండ్ తర్వాత ఫ్రెండ్స్కి కెమెరా గురించి మాట్లాడినట్టయితే వివో x60 మీకు 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, అండ్ 16 MP OnePlus 9R లో అయితే ఉంటుంది. అవి వారు మీకు సెల్ఫీ పరంగా చూసినా మళ్ళీ వివో x60 అనేది విన్ అవుతుంది. సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే మీకు మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం డెఫినెట్గా వివో x60 తీసుకోవడం అయితే మంచిది. ఈ యొక్క 32 MP f2.5 అపాచర్తో వస్తుంది, అండ్ 16 MP f2.4 అపాచర్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో మీరు అంటే 16 MP 32 MP ఏదైతే ఉందో అప్ టు 1080p 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ప్రాసెసర్ గురించి. రెండిట్లో మీకు స్నాప్డ్రాగన్ 875G ప్రాసెసర్ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మీకు 7 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. మీరు హై అండ్ గేమర్స్ అయినా అంటే పబ్జి, ఫ్రీ ఫైర్, అల్ట్రాలో లేకపోతే ఎక్స్ట్రీమ్లో ఆడినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఈవెన్ మీకు స్మూత్నెస్ కూడా చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే రెండిట్లో వచ్చేసి మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇచ్చారు, కాబట్టి ప్రతి ఒక్క గేమ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో డెఫినెట్గా మీరు గేమర్స్ అయితే ఖచ్చితంగా రెండు మొబైల్స్లో ఏదైనా తీసుకోండి, మీకు ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ రెండు మీకు Android 11తో రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దీని యొక్క ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే మనకు ఆక్సిజన్ ఓఎస్ OnePlus లో వస్తే, వివోలో వచ్చేసి మనకు ఫ్రంట్ టచ్ ఓఎస్ 11.1తో అయితే వస్తుంది. అండ్ Eternal 650 మనకు బోత్ మొబైల్స్లో అయితే ఇచ్చారు గ్రాఫిక్స్ కోసం. రెండిట్లో మీకు గ్రాఫిక్స్ కానివ్వండి, తర్వాత గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మీకు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండదు. రెండిట్లో మీకు పర్ఫార్మెన్స్ అయితే టాప్స్ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. ఇందులో ఇది విన్ అయింది, ఇది లూజ్ అయింది అని చెప్పుకోవడానికి అయితే ఏమీ ఉండదు. రెండు వచ్చేసి మీకు టాప్ మొబైల్స్ రెండు విన్ అయినాయనే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ర్యామ్ రోము. దీంట్లో రెండిట్లో చూసుకున్నట్టయితే మీకు 8GB ర్యామ్ ఉంటుంది, అలాగే 128GB స్టోరేజ్తో రావడం అయితే జరిగింది. సో ఎక్కువ ర్యామ్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనకు పెద్ద పెద్ద 8MB ఉన్న అప్లికేషన్స్ ఏమైనా సరే మనకు చాలా ఫాస్ట్గా అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. అంటే స్ట్రక్కింగ్ ఇష్యూస్ అనేవి మేజర్గా ఎక్కువ ర్యామ్ ఉండే కొద్దీ మనకైతే తగ్గిపోతాయి అనమాట, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే. అండ్ రెండిట్లో మనకు స్టోరేజ్ టైప్ UFS 3.1 అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు అతి తక్కువ ప్రాసెసింగ్ టైంలోనే ఎక్కువ ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లోకి. అండ్ తర్వాత ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ నుంచి అనమాట. మనకు OnePlus చూసినట్టయితే 4500 mAh బ్యాటరీ విత్ 65 వాట్స్ వాచింగ్ సపోర్ట్ చేస్తుంది. హౌఎవర్ వివోలో మీకు 4300 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు డెఫినెట్గా ఒక 30 మినిట్స్ లోపలే మొబైల్ కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఖచ్చితంగా OnePlus 9R విన్ అవుతుంది. హౌఎవర్ వివో చూసినట్టయితే అరౌండ్ మీకు 1 అవర్ కంటే లోపల ఈ యొక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ అయితే చేయిస్తుంది అనమాట. ఖచ్చితంగా మీకు మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం OnePlus 9R విన్ అయితే అవుతుంది. అండ్ రెండిట్లో మీకు 3.5 mm జాక్ అయితే స్కిప్ చేస్తారనే చెప్పుకోవచ్చు. అండ్ రెండిట్లో చూసినట్టయితే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా మీకు వివో x60లో టైప్ సి 2.0 ఛార్జింగ్ పోర్ట్ ఇస్తే, మనకు OnePlus లో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, అదే మనకు 3.0 అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు పబ్జి, ఫ్రీఫైర్ ఇలాంటివన్నీ లైవ్ స్ట్రీమ్స్ అయితే చేయొచ్చు. హౌఎవర్ వివో x60లో అలాంటి ఆప్షన్ అయితే ఏమీ ఉండదు అనమాట. ఇదొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా మనం ప్రైస్ చూసుకున్నట్టయితే వివో వచ్చేసి 38,000 ఉంది, అండ్ OnePlus 9R వచ్చేసి 40,000 రూపీస్ అయితే ఉందనమాట. మరి డెఫినెట్గా విన్ అయ్యేది మాత్రం ఒక మంచి కెమెరా కావాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా OnePlus 9R పక్కన పడేసి వివో x60 తీసుకోవడం అయితే మంచిది. నాకు కెమెరా పరంగా నాకు పెద్దగా అవసరం లేదు, కాంప్రమైజ్ అవుతా ఉన్న అనుకున్నందుకు డెఫినెట్గా OnePlus 9R అనేది ఇంకా టాప్ రేంజ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, అలాగే 65 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ విత్ 3.1 యొక్క స్టోరేజ్ అంటే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. పబ్జి, ఫ్రీ ఫైర్ కూడా మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది.
సో మీకు కెమెరా మంచిగా కావాలనిపిస్తే మాత్రమే ఈ యొక్క వివో x60 జోలికైతే వెళ్ళండి. హవెవర్ ఇంకా రిమైనింగ్ ఎక్స్పర్ట్స్లో మొత్తం మనకు వన్ప్లస్ 9R అనేది విన్ అవుతుంది. అండ్ ఈ యొక్క రెండు మొబైల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.